నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. కడప పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీ అందరి ఆశీర్వాదంతో పాటు మీ ప్రేమను, మీ ఓటును, మీ అభిమానాన్ని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీద ఉంచాలని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం కట్టుబడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన జరిగి. 10 సంవత్సరాల రాష్ట్ర విభజన జరిగితే ఈ 10 సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదు. ఇప్పుడున్న పాలక పక్షమైనా ప్రతిపక్షమైనా బీజేపీ పార్టీ అయినా, ఏ బీజేపీ పార్టీ అయితే 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తూనే ఉందో అదే బీజేపీ పార్టీకి. పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు గారు అదే బీజేపీ పార్టీతో, తొత్తయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవం కాదా? ప్రత్యేక హోదా వచ్చిందా? పోలవరం ప్రాజెక్ట్ వచ్చిందా? రాజధాని వచ్చిందా? కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా? మరి ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు గారు? మరి ఎందుకు తొత్తయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులు మొత్తము తాకట్టు పెట్టారు బీజేపీ పార్టీ. అందుకే చెప్తున్నా, ఈసారి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలుగా ఉన్నారు. మరి 5 సంవత్సరాలలో ఇచ్చిన ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? బీజేపీ పార్టీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిందా అన్నా? వచ్చిందా? రాజధాని వచ్చిందా? అందరికీ అన్ని ఉన్నాయే. హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, బెంగళూరు ఉంది, మనకేముందన్నా? మనకేముంది? చేతిలో చిప్పుంది, నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది. ఉందా రాజధాని? చంద్రబాబు గారేమో సింగపూర్ చేస్తానన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారేమో 3 రాజధానీలు అన్నారు. తీరా చూస్తే మనకేముంది? గుండు సున్నా ఉంది. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? వాషింగ్టన్ ను తలపిస్తానన్నాడు రాజధాని. అయిందా? ఎన్ని మాటలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? రైతుల కోసం 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా? 4,000 కోట్లతో పంట నష్టపోతే పంట నష్ట పరిహారానికి ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పెట్టాడా? సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిందా? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చేశాడా? చెయ్యకపోగా ఈ రోజు సర్కారు ఏది అమ్ముతే అదే తాగాలి. ప్రపంచంలో ఎక్కడో లేనివి, ఎక్కడా లేనివి ఇక్కడ అమ్ముతున్నారు. వాళ్ళు భూమ్ భూమ్ అమ్ముతే మీరు భూమ్ భూమ్ తాగాలి. వాళ్ళు 3 క్యాపిటల్ అమ్ముతే మీరు 3 క్యాపిటల్ తాగాలి. వాళ్ళు డిఎస్సి అమ్ముతే మీరు డిఎస్సి తాగాలి. వాళ్ళు క్యాపిటల్ అమ్ముతే క్యాపిటల్ తాగాలి. ఒక పాడు ఒక పద్ధతి ఏమైనా ఉందా? మొత్తం ఎక్కడ చూసినా మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, అన్ని సరిపోవు అన్నట్టు హత్య చేసిన వాళ్ళను పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సొంత చిన్నానను గొడ్డలితో 7 సార్లు హత్య చేసి నరికి చంపించారు అని సిబిఐ ఆరోపిస్తున్న అవినాష్ రెడ్డి గారిని 5 సంవత్సరాలు కాపాడమే కాకుండా మళ్లీ అదే అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. న్యాయమేనా? వివేకానంద రెడ్డి గారు కడప జిల్లా నాయకుడు, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు. అలాంటిది అంత పెద్ద మనిషి చంపితే ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాట నమ్మింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఎదురు నిలబడి ఎందుకని? ఎందుకంటే ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక మారిపోయిన మనిషి కాబట్టి. ముఖ్యమంత్రి కాకముందు రాజశేఖర రెడ్డి గారికి చావు వెనుక రిలయన్స్ హస్తం ఉంది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక రిలయన్స్ సంస్థ వాళ్ళకి పిలిచి మరీ రాజ్యసభ సీట్ ఇచ్చాడు. మరి ఏమనుకోవాలి? తండ్రిని చంపించిన వాళ్ళకి మీరు ఇచ్చారు అనుకోవాలా? లేకపోతే ఆ రోజు మీరు చెప్పింది అబద్ధము అనుకోవాలా? వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజున సిబిఐ ఎన్క్వైరీ కోరాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ అవసరం లేదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏమనుకోవాలి? ఎప్పుడు ఏది వీలైతే ఆ మాట మారుస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు ఎలా అవుతాడు? పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఎన్క్వైరీలో చార్జ్ షీట్ లో చేర్చింది అని. మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ చార్జ్ షీట్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ కాదు, స్వయానా జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పొనుగోలు సుధాకర్ ద్వారా రాజశేఖర రెడ్డి గారి పేరుని చార్జ్ షీట్ లో చేయించాలి అని 3 కోట్లకు వెళ్లారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం అసాధ్యం కాబట్టి. అదే పొనుగోలు సుధాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిన ఆ రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏఏజీ పదవిని కూడా ఇచ్చారు. ఎందుకు అని అడుగుతున్నాం? కన్న తండ్రి పేరుని
సిబిఐ చార్జ్షీట్ లో చేర్పించిన వాడికి మీరు ఏ ఏజీ పదవిని ఇచ్చారు అంటే దానికి అర్థము మీ మాట మేరకే ఆయన సిబిఐ చార్జ్షీట్ లో రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉండాలి అని కోర్టుకు వెళ్లాడు అని మీరే ఒప్పుకున్నట్టు కాదా అని అడుగుతున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నవి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా ఊసరవల్లిలాగా మారి ఏదంటే అది మాట్లాడుతున్నారు. ఎందుకు అని అడుగుతున్నాం. రాజకీయాల కోసం ఇంత దిగజారడం అవసరమా అని అడుగుతున్నాం. ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? సొంత చిన్నాన, ఆఖరికి సొంత చిన్నాన చచ్చిపోతే తండ్రి తర్వాత తండ్రంతటి వాడు. ఈ రోజు వరకు న్యాయం జరగనివ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నా, నేను రాజశేఖర రెడ్డి బిడ్డ, పులి కడుపున పులే పుడుతుంది, దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అలాగని అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ రోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది. అన్నా, ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకవైపు ఉంటే వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు ఉన్నారు. ఒకవైపు న్యాయం ఉంది, ఒకవైపు నేరం ఉంది, ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు అధికారం ఉంది. అన్నా మీరు ఏవైపు, అన్నా మీరు ఏవైపు, అన్నా మీరు ఏవైపు, అన్నా మీరు ఏవైపు? ప్రపంచం అంతా చూస్తుంది. కడప ప్రజలు న్యాయం వైపు నిలబడతారా, నేరం వైపు నిలబడతారా? కడప ప్రజలు న్యాయాన్ని గెలిపిస్తారా, నేరాన్ని గెలిపిస్తారా అని మన దేశం కాదు ప్రపంచం మొత్తము చూస్తుంది. అందుకే ఈసారి ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన వాళ్లకు బుద్ధి చెప్పండి, న్యాయం చేయాల్సిన వాళ్లకు న్యాయం చేయాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడికి వచ్చిన ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. మీకు మాటిస్తున్నా, మీకు మాటిస్తున్నా, మీ ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది, మీ గొంత అవుతుంది, మీ కోసం కొట్లాడుతుంది. అవసరమైతే ఇక్కడ కొట్లాడుతుంది, లేదంటే ఢిల్లీ పార్లమెంటు లోనైనా కొట్లాడుతుంది. మీరు ఆశీర్వదించండి, ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది, ఈ గడ్డ మీదనే బతుకుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ ఎంపీగా మీతోనే కలిసి బతుకుతుంది, ఈ గడ్డ బిడ్డలకే తన జీవితాన్ని అంకితం చేస్తుంది.